వార్డు ప్రజలకు నమస్కరిస్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. నన్ను అభిమానించి జనాలు ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఏ పార్టీ సపోర్ట్ లేకోకుండా నన్ను అభిమానించి ప్రేమించి వేసిన ఓట్లు 949 ఓట్లు. ఒక వైసీపీ సపోర్ట్ జగనన్న చేసిన కార్యక్రమాలు వచ్చేసి రాచమల్లన్న సపోర్టు అన్నీ ఉండి వైసీపీలో వాళ్ళకు 1011 ఓట్లు వస్తే నాకు 949 ఓట్లు వచ్చాయి. నేను గెలిచానని అనుకుంటున్నా. ఇప్పుడు కూడా నేను ఓడిపోయానని మాత్రం నాలో ఫీలింగ్ లేదు. ఎందుకంటే నేను స్వతంత్రంగా నన్ను అభిమానించి నా సేవ గుర్తించి నా ప్రజలు నన్ను నా మీద నమ్మకంతో నాకు ఓట్లు వేశారు. నేను ఎప్పటికీ వాళ్ళకు కృతజ్ఞత పూర్వకంగా ఉంటాను. ఇంకా ఇప్పుడు నేను ఓడిపోయినానా అనే బాధలో లేను. నేను సంతోషంగా ఉండా. నేను ఇంతమందిని సంపాదించుకున్నాననే సంతోషంతో ఉండా. వాళ్ళకి ఎప్పుడూ నేను సపోర్టింగ్గా ఉంటాను. వాళ్ళకి ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తాను. ఇప్పుడు ఓడిపోయిన ఈ 51 మంది నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలీదు. అంటే నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో తెలియదు. వాళ్ళకి ఏమైనా నేను తక్కువ చేశాను. నెక్స్ట్ ఇంకా మొత్తం వార్డు ప్రజలందరి ప్రేమను సంపాదించుకుంటాననే ఒక ఆశతో నేనున్నాను. కేవలం వైసీపీ ప్రభుత్వం జగనన్న చేసిన హామీలు, జగనన్న చేసిన పథకాలు, అమ్మ ఓడి అయితేనేమి, వచ్చేసి చేనేత నేతన్న పథకం అయితేనేమి, ప్రతి ఒక్కటి చేసి జగనన్న ప్రభుత్వంతో రాచమల్లన్న సపోర్ట్తో వాళ్లకు నా మీద కేవలం ఒక 50 ఓట్లు మెజారిటీ మాత్రమే వచ్చింది. అందుకు నేనే గెలిచానని నేను సంతోషంగా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు ఓడిపోయానని నేను లేను. ఇంకా ఏం చేయాలి ప్రజలకు, ఇంకా ఏం చేయాలి ఆలోచిస్తున్నాను.